ఎన్పిఎన్ న్యూస్ కు స్వాగతం. అనంతపురం నగరంలో స్టాలిన్ నగర్లో రవి రాజా స్కూల్ యొక్క ప్రాముఖ్యత. ఎన్ని సంవత్సరాలు అయ్యింటది? మన ఇరవై మూడు సంవత్సరాలు కంప్లీట్. 4 సంవత్సరాలు మేము అడుగుతున్నాం సార్. స్కూల్ పేరు రవి రాజా స్కూల్ అని పెట్టాను. రవి రాజా హై స్కూల్. ఓకే, అంటే ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి టెన్త్ వరకు ఉందా సార్? అది నర్సరీ టు టెన్త్ క్లాస్. ఓకే సార్, ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎంతమంది పాస్ అయ్యారు? ఇప్పుడు ఈ సంవత్సరం 25 మంది పిల్లలు ఉంటే 24 మంది పాస్ అయ్యారు. ఓకే, ఒక అబ్బాయి మంది వస్తున్నాడు, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు సప్లిమెంటరీ పాస్ అయ్యారు. ఓకే సార్, హైయెస్ట్ స్కోర్ ఎంత సార్ మీ టెన్త్ క్లాస్? వచ్చేసి ఇప్పుడు మనం 600 నుంచి 540 మార్కులు వస్తున్నాయి. ఓకే సార్, ఫీజు ఎలా ఉంటుంది సార్? అందరికన్నా తక్కువ ఉంటుంది. మినిమం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాం కాబట్టి మనం మనకు ఉన్నటువంటి పిల్లలంతా కూడా పేద మధ్యతరగతి పిల్లలు కాబట్టి. ఓకే, మేము కార్పొరేట్ లెవెల్ బీట్ చేయలేము కాబట్టి. ఓకే, మనకున్న దాంట్లో సాధ్యమైన తరకు అతి తక్కువ ఫీజులతో, అంటే టెన్త్ క్లాస్ పిల్లలు అంటే ఒక 20 నుంచి 22 లోపల చేసుకుని హెల్ప్ చేసుకుంటే, ఇంకా పేదవాళ్ళు ఎవరైనా తల్లి తండ్రులు లేని పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఒక అర్థం ఫీజు చెప్పుకుంటున్నాం సార్. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ ఏమి సార్? మామూలుగా స్కూల్ టైమింగ్స్ 8:45 to 5:40 వరకు ఉంటుంది సార్. టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ స్కూల్? టెన్త్ క్లాస్ వాళ్ళకి మామూలుగా వచ్చేసి 8:30 బిగిన్ అయితే మనకి. ఓకే, వాళ్ళకి 5 కంతా కంప్లీట్ అయిపోతే మళ్ళీ 6 to 8 వరకు మేము స్టడీ అవర్స్ కూడా పెట్టుకోవడం అంటూ జరుగుతుంది సార్. స్టడీ అవర్స్లో టీచర్స్ ఉంటారు అక్కడ ప్రత్యేకంగా? వాళ్ళకి ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనము ఒక సపరేట్ ఒక క్యాంపెయిన్ మాత్రం తీసుకొని వాళ్ళకు సపరేట్ కోచింగ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది సార్. ఇక్కడ ఓన్లీ స్కూల్ ఒకటినే, మళ్ళీ తర్వాత వచ్చేసి ఎంట్రన్స్ ఎటువంటి ఈ ఉన్నటువంటి కాంపిటీషన్లో మనకి గుడ్ హ్యాండ్ రైటింగ్ కానీ, ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, ఓకే, కొద్దిగా డ్యాన్సెస్ కానీ చిన్న చిన్నగా ఇంప్రూవ్ చేసుకుంటూ కొంచెం గేమ్స్ కూడా చేసుకుని కనెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. సార్ స్కూల్ స్పెషల్ ఏం సార్? అంటే దేంట్లో బాగా రాణించగలుగుతాను అంటే మనం ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ కొంచెము ఐఐటీ సెక్టార్ టైప్లో మేము ముందుకు తీసుకోలేదు. అంటే ఉన్నటువంటి పిల్లలు మనకు ఉదాహరణకు ఒక క్లాస్లో ఒక 40 మంది పిల్లలు ఉంటే అందులో ఒక 10 మెంబర్స్ బ్రిలియంట్ స్టూడెంట్స్ మేము మా అబ్జర్వేషన్లో. అటువంటి వాళ్ళు కూడా ఒక ఐఐటి కానీ మనము జేఈ టైప్లో మనము ఒక స్పెషల్ క్లాసెస్ కనెక్ట్ చేసుకుని వాళ్ళు కొంత తరిచే ఇచ్చి పై క్లాస్ ముందుకు పోవడానికి కొంచెం తోడ్పాటు చేస్తుంది తప్పకుండా. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టూడెంట్ ఎలా ఉంటే మంచి లైఫ్ ఉంటుంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి పిల్లవాడిని కూడా నర్సరీ పిల్లవాని దగ్గర నుంచి టెన్త్ క్లాస్ పిల్లవాడిని కూడా ఫోన్ తెలియకుని పిల్లవాడు ఎవరు కూడా లేరు. కావున ఉన్నటువంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ అబ్జర్వేషన్లో మేము ఇచ్చేటువంటి తరబీదికి ఆ ఫోన్ కూడా కొంచెం ఉపయోగించుకొని ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించుకొని మంచి కాంపిటీషన్లో మంచి సిలబస్ని మనం కంటిన్యూ చేసుకున్న పోయినట్లయితే ఏటు మన ఫోన్లో దొరుకుతాయి. మేము ఇచ్చిన డైరెక్షన్ ఫాలో అయినట్లయితే మా యాప్ను ఫాలో అయ్యి డెఫినెట్గా మంచి మార్కు రావడానికి అవకాశం ఉంది పిల్లవాడు. సార్ యాప్ ఏదండి సార్ మీ స్కూల్? మనకి స్కూల్ కొత్తగా వచ్చేసి ఎడు కమ్ అని ఒకటి కొత్తగా మనం తీసుకున్నాము. ఒక యాప్ తీసుకున్నాము, పిల్లవాడు ఎడు చెప్పాను, ఎడు అకాడమీ, ఎడు అకాడమీకి మనం ఒక యాప్ తీసుకున్నాము. యాప్ ద్వారా మనకి టీచర్స్కి ఉపయోగపడుతుంది, మన స్కూల్కి ఉపయోగపడుతుంది, పేరెంట్ కూడా ఉపయోగపడుతుంది, విద్యార్థికి ఉపయోగపడుతుంది. అంటే పిల్లవాడు సరైన సమయం రాకపోతే వెంటనే మెసేజ్ పోవడం కానీ, ఓకే, తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మనం ముందుకెళ్తున్నాం సార్. ఓన్లీ మీ స్కూల్కి ఒకటే ఉంది ఈ స్పెషాలిటీ, వేరే స్కూల్కి కూడా? ఇవి యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇక తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఈ ఏడు అకాడమీకి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము కూడా మనకి ఇటువంటి ఫెసిలిటీస్ మన ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియాలో ఉంటే, ఎందుకంటే ఒక మనకి ఎటువంటి ఎందుకు ఈ ఏడు అకాడమీ మనం తీసుకున్నామంటే ఎవరైనా పేరెంట్ మనకి ఏదైనా పనికి వెళ్ళింటారు, ఒక లేబర్ వర్క్ వెళ్ళింటారు, కానీ ఆ పేరెంట్కి తెలియదంట పిల్లవాడు ఆబ్సెంట్ అన్నాడా ప్రజెంట్ అన్నాడా ఏం సిచ్యువేషన్. ఓకే, కానీ ఏడు అకాడమీ ద్వారా వెంటనే మెసేజ్ వెళ్ళిపోతుంట ఆ పిల్లవాడికి మీ పిల్లవాడు పోలేదు అని. అంటే కేర్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది.
ఓకే సార్, ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా మనకి ఫోన్ లేకుండా ఫోన్లో ఆపరేట్ చేయకుండా ఏ పేరెంట్ కూడా లేరు ఇప్పుడు. ఓకే, అది ఈజీగా వాళ్ళకు కోడ్ ఇచ్చేసి వాళ్ళకి మన ఏదైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లోకి పోయినట్టయితే ఆ పిల్లవానికి డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయి. ఈరోజు పిల్లవాడు పోయినా లేదా, ఈ క్లాస్లో ఏం జరిగింది, హోంవర్క్ ఏమి ఇచ్చిన అనే విషయాన్ని కొంచెం పేరెంట్కి అర్థమయ్యే విధంగా మనం సులభతరంలో పెట్టామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్.